నమస్కారం బాబు గారు. నమస్తే అండి. కొంతమంది ఎన్ని అఫిర్మేషన్లు చేసినా, ఎన్ని మెడిటేషన్స్ చేసినా డబ్బు రావట్లేదు, డబ్బు రావట్లేదు అంటారు. అసలు శ్రద్ధతో చేసినా కూడా రావట్లేదు, దానికి గల ముఖ్య కారణాలు ఏంటి? అసలు శ్రద్ధ చేసామని మీరు అంటున్నారండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ అనలేదు, మీరు రోట్లో మాత్రం అంటున్నారు. అంటే వాళ్ళు చేసేవాళ్ళని ఎంత చేసినా కానీ, ఎన్ని అఫిర్మేషన్ చేసినా ఏమి అఫిర్మేషన్ చేశారండి? మీరు డబ్బు కావాలంటే డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ చేయాలండి. బోలెడు ఉన్నాయండి, కోట్లు వేల కోట్లు ఉన్నాయండి అఫర్మేషన్లు. ఏదో నువ్వు పది ఏదో ఒకటి చెప్పుకుంటుంటే డబ్బు ఎలా వస్తుందండి? డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ చేయాలి. మెడిటేషన్ చేసే విధానం కరెక్ట్గా తెలియాలి. కూర్చున్నాను నేను మౌనం పాటించినానంటే నువ్వు ఆడ కూర్చున్నావో, నీ మైండ్ ఆలోచన అంతా వెళ్ళిపోయింది ఎక్కడికో, ఎలా వస్తుందండి? అది కరెక్ట్ మెడిటేషన్ కాదు, కరెక్ట్ అయిన అఫర్మేషన్ కాదు. దాని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి. అంటే మీరు ఏం చెప్తున్నారు, మీకు 10 రోజుల్లో 40 రోజులు చేయమన్నారంటే 40 రోజులు చేసిందే డబ్బు వచ్చేయాలి మీకు, అంతే కదా? డబ్బు వచ్చేయాలి. రాలేదు రాలేదు అంటే ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, ఇంకా రాలేదే అంటే చూడు, అక్కడ థాట్స్ ఏముంది మీ మనసులో, రాలేదు 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 అనేది ఒక మూలలో ఉందండి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోవడం, అంటే రేపు వచ్చినావు ఎల్లుండి వచ్చినావు అనుకోవట్లేదు. రాలేదే చేస్తాను, నా 40కి వచ్చేసింది, ఇంకా రాలేదే, ఇంకా రాలేదే రాలేదు అన్నప్పుడు ఎలా వస్తుందండి? రాదండి. పూర్తిగా మిమ్మల్ని నమ్మన్నాను. ప్రతి వీడియోలో కూడా ఎక్కువసార్లు చెప్తాను, మిమ్మల్ని మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు నమ్మకంతో మిమ్మల్ని మీరు నమ్మాలి. నమ్మకంతో మిమ్మల్ని నమ్మించాలి, యూనివర్స్ని నమ్మించాలండి. నమ్మకంతో నమ్మేటట్టు నమ్మించాలి. ఊరికి నేను ధనవంతుడిని అన్నప్పుడు, ధనవంతుడు ఉండేటట్లు మీ ప్రవర్తన మారినప్పుడు ధనవంతుడిని నమ్ముతుంది. నువ్వు ఒక చిరిగిపోయిన డ్రెస్ వేసుకొని నేను కోటీశ్వరిని అన్నావంటే ఎలా నమ్ముతుందండి? కోటీశ్వరుడు ఎలా ఉంటారండి? రిచ్గా ఉంటారండి. ఆ రిచ్గా నువ్వు మారు, నమ్మించు. లేదు ఒక లెవెల్గా చెప్పుకో, ఇలా చెప్పుకొని దానికి మీది ఉన్న దాంట్లో అట్టని అప్పు తీసి చేయొద్దు. ఉన్న దాంట్లో మార్చుకోండి, మీ అలవాట్లు మార్చుకునేసి ఇలా చెప్పండి, ఇలా చేయండి, అఫర్మేషన్ నమ్మకంతో చేయండి. నేను ఎలాగైనా సాధిస్తాను, ఎలాగైనా నేను ఖచ్చితంగా నేను అనుకున్న గోల్కి చేరుకుంటాను, ఖచ్చితంగా నేను సాధించే తీరుతానని మీరు నమ్మకంతో నమ్మండి. డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ చేయండి, డబ్బుకు సంబంధించిన మెడిటేషన్. ఆల్రెడీ మెడిటేషన్ ఇప్పుడు చాలామంది తెలిసిపోయింది, కానీ దాన్ని డీప్గా తెలుసుకున్నప్పుడు క్లాసులోనే చెప్తామండి. కొన్ని వచ్చి బహిరంగ చెప్పలేని పరిస్థితులు కొన్ని కారణాల వల్ల, అవి వచ్చి డీప్గా తెలుసుకోవాలన్నప్పుడు మెడిటేషన్ గురించి క్లాస్ అటెంప్ట్ చేయాల్సింది. డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్లు వచ్చి సీక్రెట్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా కొన్ని క్లాసులోనే చెప్పబడతాయి. కొన్ని దాని గురించి సీక్రెట్ బాగా డీప్గా తెలుసుకోవాలి, మనం డబ్బు లోకంలోకి వెళ్ళాలి అన్నప్పుడు దాని గురించి క్లాస్ అటెంప్ట్ చేసినప్పుడు చెప్తామండి. కాబట్టి మీరు రాలేదు రాలేదు అని చేస్తున్నారు కాబట్టి మీకు రాదండి. అఫర్మేషన్ చేసుకుంటున్నారు, ఈరోజు చేస్తున్నారు, 4 రోజులు ఒక 10 రోజులు చేస్తున్నారండి. ఒకరోజు బ్రేక్ అయిపోయింది, ఆయనకి ఏదో వచ్చింది, ఫ్రెండ్ ఆడ పిలిచాడు, అతనికి వెళ్ళిపోయాడు కూడా, జాలీకి వెళ్ళిపోయినాడు. అంటే దీన్ని మర్చిపోయినాడు, దీన్ని మర్చాడు, డబ్బు లోకాన్ని మర్చాడు. మరిచి ఫ్రెండ్స్తో కూడా పోయి ఎంజాయ్ చేసి మరి మరి రోజు వచ్చినా మరి మనం అఫర్మేషన్ చేయాలి, ఆ రోజు ఎత్తుకున్నాం, ఎలా వస్తుందండి? గౌరవించాలండి, మిమ్మల్ని మీరు గౌరవించాలి. మీలో ఉన్న గొప్పవాడిని బయట తీయాలి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, మీరు ఏ రేంజ్లో ఉన్నారు ఆలోచించాలి. తిరిగిందంతా చాలండి, ఇంకా డబ్బు వస్తే ప్రపంచం మీ చేతిలో ఉంటుందండి, మీ అరచేతిలో ఉంటుంది. గౌరవించండి, డబ్బుకు సంబంధించింది ప్రతిరోజు కంటిన్యూ చేయాలి. నిరంతరం గ్యాప్ అనేది ఉండకూడదండి, గ్యాప్ అనేది రాకూడదు. చేయండి, అదే ఏది కానీ వస్తూ ఉంటే వద్దంటారా? మీరు డబ్బు వస్తూ ఉంటే వద్దంటారా? వద్దంటారు కదా. నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. ఎవరైతే ప్రతిరోజు నిరంతరం కృషి దేనికోసమైతే ప్రయత్నిస్తుంటారో, ఒకరోజు వాళ్ళ ముందర విజయం వచ్చి ఖచ్చితంగా నిలుస్తుంది అది. ఖచ్చితం, ఇది నేను చెప్పడం కాదని మేధావులు గురువులంతా కూడా చెప్పైపోయింది, ఇది సైన్స్ అండి ఇది. ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ జీవితాల్లో కూడా జరుగుంటుంది చాలా చూడండి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి దానికి ఒకటి చెప్తానండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు కాలేజీ టైం చదువుకునే టైంలో ఒక అమ్మాయిని చూసుంటారండి మీరు, అంటే ఒకరోజు చూస్తారు, అట్లా నచ్చి నచ్చకెళ్తారు, మళ్ళీ చూస్తారు, అంటే యథాతిథిగా పోతా వస్తా కాలేజీలో కనిపిస్తుంది, చూస్తారు, ఒరే ఈ అమ్మాయి బాగుంది అని మీ యొక్క మనసు స్వీకరించేస్తుంది. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయినే ఎలాగైనా మనం లవ్ చేయాలని అనిపిస్తుంది అండి. మీరు వాటికి హ్యాపీగా లవ్ చేసుకుంటా, మీరు తిరుగుకుంటారు, కానీ అమ్మాయి కేర్ చేయదండి మిమ్మల్ని, మిమ్మల్ని చూడలేదు చూడలేదు, మీరు తిరుగుకుంటూ ఉంటారండి. అంటే చూడలేదు, ఎందుకు చెప్తున్నానంటే ఇది లాస్ట్లో అర్థమవుతుంది. అంటే మీరు తిరుగుకుంటూ ఉంటారు, ఒకరోజు ఏదో అనుకోకుండా ఆమె చదువుకుంటూ ఉంటే చూస్తే నువ్వు ఆమెను చూస్తున్నావని చూసేసింది ఆమె. అంటే నువ్వు దినము చూస్తున్నావు ప్రతిరోజు ఆమె చూసేసిందండి. చూసేసినప్పుడు సరే గమ్మన అయిపోయింది, ఏదో చూస్తున్నాడు ఏదో కానీ మళ్ళీ చూస్తున్నాడు, ఒకరోజు ఉన్నట్టు మళ్ళీ ఇంకొక రోజు అటు చూస్తే మళ్ళీ చూస్తున్నారు మీరు. అంటే ఆ మైండ్లో వచ్చి నీ యొక్క మనసు ఆకర్షణ శక్తి అక్కడ పడిపోయిందండి. ఎక్కడ నీ యొక్క మనసు సబ్ కాన్షియస్ మైండ్ పోయి అక్కడ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియజేసేసింది, నేను నిన్ను చూస్తున్నాను, నేను లవ్ చేస్తున్నానని. ఇప్పుడు ఆమె ఏంటి 2 సార్లు చూసాడు ఇతను, మళ్ళీ చూస్తున్నాడంటే అది మళ్ళీ క్యార్ చేయదు, మళ్ళీ ఆమె ఇంట్లో ఆలోచిస్తాడండి, ఎందుకు చూస్తున్నాడు మనల్ని, మనం లవ్ చేస్తున్నాడు. ఆమెకు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ మారిపోయింది, స్వీకరించేస్తున్నదండి, ఆ మైండ్ స్వీకరించేసింది.
కొన్నాళ్ళ తర్వాత ఆమె కూడా మిమ్మల్ని చూసేస్తున్నదండి. అంటే అందరూ చూస్తారని చెప్పలేదు, కొంతమంది ఆకర్షణ శక్తి ఇలా పడింది, కొంతమంది అతను సరిలేదు మనకి వద్దులని డిలీట్ చేసేస్తారు. ఆ డిలీట్ అయినప్పుడు ఆమెకి విరక్తి పుట్టినప్పుడు నీ ఎంత ప్రయత్నించినా సాధ కాదండి. ఆమె వచ్చి మామూలు స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు గట్టింగ్ పడేసినా కూడా పీకేసింది, లక్కు వచ్చేసింది, అప్పుడు ఆకర్షించేసిందా? వాళ్ళిద్దరు ఒకటైపోయారు, లవ్ పడిపోయారు. మీకు తెలిసిన విషయాలు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా కాలేజీలో కానీ మీ ఇండ్ల పక్కన కానీ గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఎవరనేది కూడా అతను ముక్కు మొహం తెలియదు, పోతా వస్తేనే ఇలా లవ్లో పడిపోయిన వాళ్ళు కోట్లాది మంది ఉన్నారండి. ఎందుకు జరిగింది అలా అంటే నిరంతరం ప్రతిరోజు అతని మైండ్ అంతా ఏం చెప్పేసింది, ఈమెను ఎలాగైనా ప్రేమించాలి, నిరంతరం చెప్పగలిగి ఆమెను ప్రేమించేసింది. ఆ మైండ్ సెట్ అయిపోయింది, ఆ సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరించేసింది, యూనివర్స్ ద్వారా దాన్ని లాక్కొచ్చేసింది. మీరు ప్రయత్నిస్తండి, ప్రతిరోజు ప్రయత్నించండి, డబ్బుని గురించి ప్రయత్నించండి, డబ్బుని గురించి అఫర్మేషన్ చేయండి, డబ్బుని గురించి చెప్పండి, ఆలోచించండి. ఇలా చేసినప్పుడు ఎందుకు రాదండి? రాదు రాదు అన్నప్పుడు రాదండి. ఏది కానీ రాదు రాదంటే రాదు, వస్తుంది, వచ్చేసింది అని కాన్ఫిడెన్స్కి గట్టిగా నమ్మేయండి. వచ్చేసింది, నేను సాధించాను, నా దగ్గరికి వచ్చేసింది డబ్బు అని నమ్మకం, వచ్చినట్టు ఫీల్ అవ్వండి. ఎప్పుడు కానీ వచ్చి వస్తుంది అనడానికన్నా వచ్చేసినట్టు ఫీల్ అయ్యేటప్పుడు వచ్చేస్తుందండి. వచ్చేసింది, మీ దగ్గర ఉంది డబ్బు. ఇప్పుడు మీరు కోటి రూపాయలకి అఫర్మేషన్ ఇచ్చారు, కోటి రూపాయలు ఉంది అనుకోండి, కోటి రూపాయలు ఉంది, ఎంత ఆనందంగా ఉంటారు ఫీల్ అవ్వండి. మీ అర్థం దగ్గరికి వెళ్ళండి, డైరెక్ట్గా అర్థం. మిర్రర్ వర్క్ నెంబర్ వన్ అండి, నెంబర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నేను నా జీవితంలో అనుభవించాను కాబట్టి నేను ఆనందం సంతోషం అంటానప్పుడు నవ్వు వచ్చేస్తుంది అండి నాకు. ఏమంటే ఆనందపడ్డాను, నేను సంతోషించాను, ప్రతిరోజు సంతోషం అండి. మిర్రర్ దగ్గరికి వెళ్ళండి, ఊహించండి, మీ కోటి రూపాయలు మీ దగ్గర ఉందండి. మీరు కోటి రూపాయల కోసం అనుకుంటున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారు, ఉంది మీ దగ్గర అనుకోండి, మీ దగ్గర డబ్బు ఉంది, హ్యాపీగా దాని గురించి ఫీల్ అవ్వండి. కోటి రూపాయలు ఉంటే ఏం చేస్తున్నారు? మీరు కారు కొన్నారా, విల్లా కొన్నారా, ఏమేమి కొన్నారు ఊహించండి, లేక నీ గర్ల్ ఫ్రెండ్కి ఏదో కొనిచ్చారా? ఫీల్ అవ్వండి, సంతోషపడండి. మీకు మీ మనసుని మీరు సంతోషపెట్టాలండి. డబ్బు కావాలంటే ఊరికే వచ్చేదండి, మిమ్మల్ని మీరు సంతోషపెట్టాలి. మిమ్మల్ని మీరు సంతోషపెట్టినప్పుడే తీసుకోండి, ఒక పప్పి తీసుకోండి, మీలో ఉన్నాడు గొప్పవాడు తీసుకోండి, ఎన్నాళ్ళు గుర్తించినాడు నన్ను అనేసి అప్పుడు ఫీల్ అవుతుంది, సంతోషపడుతుంది. మీకు తెచ్చిపెట్టేస్తే ఎక్కడి నుంచైనా బిక్కు వస్తుందండి, నీకు దానికి సంబంధించిన అవకాశాలు బిక్కు వచ్చి నీకు మొదలు పెట్టేస్తుంది, హ్యాపీ అయిపోవు. అలాగ చేసినప్పుడే వస్తుంది, రాలేదు రాలేదని ఎన్ని అఫర్మేషన్లు చేశాను, ఎన్ని మెడిటేషన్లు చేశాను, నాకు రాలేదు రాలేదని ఇంకెవరు చెప్పొద్దండి. నాకు కూడా చాలా నా వీడియోలు చూసి కూడా ఆల్రెడీ ఇంతకుముందు కాల్లు చేశారు, అలా చెప్పకూడదని చెప్పాను. మీరు రాలేదంటే రాదు, ఎప్పటికీ రాదు, జీవితాంతం కూడా రాలేదు మీకు. అంతే, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. మీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అయినప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తుంది, హ్యాపీగా ఆ రోజు నుంచి హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చండి. ముఖ్యంగా ఏ టైంలో చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి? రాత్రి పడుకునే ముందు. అది ఏ టైం అయినా పడుకుంటారు. ఇప్పుడు 7 గంటలకు పడుకోరు కదా, పడుకోరు కదా. కొంతమంది రాత్రి 12-1 పడుకుంటారండి, వేస్ట్ అండి అది, వేస్ట్ అండి అది. మీ ఎనర్జీని మీరు బొంగొట్టేస్తున్నారు, మీ టయాన్ని మీరు బొంగ రాత్రి 12 గంటలకు 1 గంటకు పడుకునేది తెల్లారి 8-9 దాకా నిద్రపోతారండి. మీ అసలు మీ దేనికి పనికిరాని జీవితం అది. పడుకునేదానికి ఒక అర్హత ఉందండి, 10 ఒక లిమిట్, లేక 11 లోపల పడుకునేవాళ్ళండి. ఆ పడుకునే 1 గంటకు ముందు ఊహించండి, మరెర మొదలుకి వెళ్ళమనండి, వెళ్ళండి, హ్యాపీగా ఊహించండి, కలగనండి, పడుకుంటా కలగనేయండి. మీ దగ్గర డబ్బు ఉంది 1 కోటి రూపాయలు, కలగనేయండి, కొనేసినాం, దీని అంత ఉంది, మన దగ్గర ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటా నిద్రేయాలండి. అనుకుంటా ఫీల్ అయిపోతే నిద్ర వచ్చేస్తుందండి, మీ హ్యాపీగా నిద్రేయాలండి. మళ్ళీ నిద్ర లేడమే అనుకునేయండి, మళ్ళీ నిద్ర లేడు. మరి రాత్రి ఏం చెప్పి సబ్ కాన్షియస్ మైండ్కి మీరు పిట్ చేస్తున్నారండి. ఏమని పిట్ చేశారు? ఉంది నా దగ్గర 1 కోటి రూపాయలు, కారు ఉంది, బిల్లా కొన్నాను, నేను గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళి కొనిచ్చినాను, మా అమ్మకి ఇలా కొనిచ్చినాను, నా భార్యకి ఇలా ఏదో మీకు తోచింది పని చేసినారు, అలా ఫీల్ అయి ఓకే అయినారు. ఇప్పుడు ఇలా అనండి, అవి ఊహించండి, వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఉన్నట్టు రాలేదు రాలేదు అనకూడదు, వచ్చేసింది, నా దగ్గర ఉంది ఉంది అన్నామంటే ఉంది 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 అన్నప్పుడు ఉంది, రాలేదు రాలేదు అంటే ఇలా అరనమ్మకంతో నెగిటివ్ ఆలోచనతో అఫర్మేషన్ చేయొద్దు, నెగిటివ్ ఆలోచనతో మీ థాట్స్ని రిలీజ్ చేయొద్దు, ఇలా మెడిటేషన్ చేశాను కరెక్ట్గా తెలుసుకోవాలండి. దాని సంబంధించి తెలుసుకొని చేయండి, హ్యాపీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కానీ డబ్బు అఫర్మేషన్ చేశాను నాకు రాలేదు నాకు రాలేదు, ఎన్ని మెడిటేషన్ చేశాను నాకు ఏమీ రాలేదు రాలేదు అనేది, అంది ఉంది అన్న ఫీల్ అయ్యి చెప్పండి, వచ్చేస్తుంది. వచ్చేసింది మీ దగ్గర ఉంది అండి, ఉంది అనుకున్నప్పుడు ఉంది. ఈరోజు ప్రోగ్రాంలో అఫర్మేషన్ ఏంటి? నేను యూనివర్స్తో చాలా సులభంగా కనెక్ట్ అయినందుకు ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు.